చరిత్రలో అవ్వచ్చు. ఉదయగిరికి లోటేం లేదు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మేధో సంపత్తి ఉంది. ఇక్కడ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది బయటికి వెళ్ళి ఉదయగిరి నుంచి ఎన్ఆర్ఐలే కాదు, ఎన్ఆర్యూను కూడా, నాన్ రెసిడెంట్ ఉదయగిరి కూడా, విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఎంతో మంది బిజినెస్ చేసి ఎంతో బాగా అభివృద్ధి చెంది ఉన్నారు. వారు వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్న లక్ష పైగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన భరోసాతో నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతా ఉంది అత్యధిక మెజారిటీతో. అలాగే మరొకసారి మన ప్రత్యర్థి ఎవరు అనేది చూసుకుంటే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి వాళ్ళ ఇంటర్వ్యూస్, ఆయన మాట్లాడే విధానం అవన్నీ నేను ఈ మధ్య చూడడం జరిగింది. రాత్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఆ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఆయన అంటారు, ఈ మీరు ఏం చేయబోతున్నారు ఉదయగిరి నియోజకవర్గానికి గెలిచాకనంటే, ఆయన అంటారు, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు ఇంజనీర్ని ప్రతి మండలానికి పంపించి సర్వే చేయించి సమస్యలన్నీ తెలుసుకొని చేస్తారంట డెవలప్మెంట్. అంటే ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు? అంటే ఉదయగిరి నియోజకవర్గంలో సమస్యల పట్ల మీకు అవగాహన లేదు, ఇంటి లోపలికి వెళ్ళలేదు, వాళ్ళ కష్టం చూడలేదు, ఏమీ తెలియదు, క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని చేసుకుంటామని. నేనేం చేశాను, రెండేళ్ల క్రితం నుంచి నేను ఇక్కడ సర్వీస్ మొదలు పెట్టా కూడా రెండేళ్ల క్రితం ముందు 6 నెలలు, మీకు ఎవరికి తెలియదు అది, 6 నెలలు మేము సర్వే టీములు పెట్టి సర్వే చేయించుకొని 8 మండలాల్లో ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత నా ప్రణాళిక నేను వేసుకున్నాను. ఏ సమస్యలు అయితే నా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్యామిలీ డబ్బులతోటి మా శక్తి మేరకు మేము చేయగలమో ఆ రకంగా సమస్యలన్నీ లిస్ట్ చేసుకొని మేము కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసి చేయడం జరిగింది. ఇంకొకటి ఇంకో మాట అంటాడు ఆయన, అన్నం పెడితే ఎమ్మెల్యే అయిపోతాడని. అన్నం పెట్టడం కాదండి, అన్నం పెడితే ఎమ్మెల్యే కాదు. అసలు మీరే, నేనేమడుతున్నానంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇక్కడ 4-5 కార్లు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాను నేను. నేను స్పష్టంగా క్లియర్గా రాజగోపాల్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే, మీరు ఏం చేశారు 1.5 ఇయర్లో? నేను ఒకటి అడిగితే ఆయన అర్థం కాని లాంగ్వేజ్లో, ఎవరికి అర్థం కాదు ఆయన ఏం మాట్లాడుతున్నారో మాట్లాడి మొత్తం అంతా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదే కన్ఫ్యూజన్ దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారు. దయచేసి సోదరులారా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ మోసపోవద్దు. ఒక సాగునీరు సమస్య, సాగునీరు కానీ తాగునీరు అని చెప్పి ఒక సమస్యని, ఒకటి పెద్ద సమస్యగా దాన్ని, ఒక సమస్య ఉంది కాదంటం లేదు, దాని వైపు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, నీళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం ఆ సమస్యని మీకు చూపెట్టి ఉదయగిరి నియోజకవర్గాన్ని మేము ఏమి చేయలేము, డెవలప్ చేయలేము అని చెప్పి గాలి వదిలేశారు మొత్తం. ఓన్లీ టీడీపీ గవర్నమెంట్లోనే దాదాపు 2 సంవత్సరాలు కానీ విజయరామరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అలాగే కొంత మన శేఖరన్న కూడా కొంత చేయడం జరిగింది. అలాగే వీళ్ళు చేసినంత కొంత డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ బట్టలు కొనుక్కోవాలంటే సరైన బట్టలంగడి కూడా లేదు. ఇంత దారుణమైన పరిస్థితి, ఎస్సీ సోదరులు అవ్వచ్చు, ఎస్టీ సోదరులు అవ్వచ్చు, మైనారిటీ సోదరులు అవ్వచ్చు, మైనారిటీ సోదరి మనులు అవ్వచ్చు, ఒక్కసారి ఉదయగిరిని లోపలికి వెళ్ళి ఆ ఇళ్లలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ బాధలు తెలుస్తాయి. మహిళలందరికీ ఒకటే చెప్తున్న, ఆడపడుచులందరికీ, మీ అందరికీ నేను అండగా ఉంటాను, ఆర్థిక స్వాతంత్రం వచ్చేటట్టు నేను చేస్తాను, నేను పరిశ్రమ పెడతాను, మీకోసం పరిశ్రమ పెడతాను, నేను ఆర్థిక స్వాతంత్రం వచ్చేటట్టు చేస్తాను. మీరు ప్రొఫైల్కి హస్బెండ్ మీదనో, పేరెంట్స్ మీదనో, ఇంకోరి మీదనో డిపెండ్ కాకుండా మీకు నేను అండగా ఉంటాను. దాదాపుగా 50% పైన ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ. వారు ఈరోజు కూడా మేము చిన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాదాపుగా 100 మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందం చూడాలి, వాళ్ళ ఫేస్లో ఆనందం చూడాలి. అక్కడికి వచ్చి స్కిల్ నేర్చుకున్న దానికంటే బయటకు వచ్చి మేమేదో కొంతసేపు అందరితో గడిపాము, 4 విషయాలు తెలుసుకున్నామన్న ఆనందం ఉంది. అంటే వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోయారు. స్కిల్ ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగం చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి, వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోయారు, ఆ వంటింటికి పరిమితం అయిపోయారు, బయటికి రాలేని పరిస్థితి. నేను తీసుకొస్తాను బయటికి ఆడపడుచులందరినీ, ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ, మా శక్తి మేరకు మాకున్న నెట్వర్క్ గవర్నమెంట్ సెట్ నెట్వర్క్ యూజ్ చేసుకొని నేను చేస్తాను. ఒక్కసారి ఆశీర్వదించి చూడండి, మాకున్న పరిధిలో మేము చేయగలిగిందంతా చేసి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మీరెవరైనా బాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు. ఒకవేళ బాబు గారు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకపోతే బాబు గారికి పోయేది ఏమి లేదు. ఆయన 9 ఏళ్ళు చూశారు, ఆయన చూడంది లేదు, 9 ఎలక్షన్లు చేశారు, ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. జరగబోయే పెద్ద నష్టం ఆంధ్ర ప్రజలకి. మేమెవరం కూడా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఎవరి వ్యాపారాలు వాడుకున్నాయి, ఎవరికి ఏమీ కాదు, అందరు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. మన సుబ్బారెడ్డి గారు, ఆయన వ్యాపారం ఉంది, చింజల్ బాబు ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటారు. నష్టపోయేది సగటు కార్యకర్త, పేదలు.
ఒక్కసారి ఆలోచన చేయండి, మీరందరూ ఓటు చేసే ముందు ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు, అన్ని హ్యాపీగా తీసుకోండి. మీ దగ్గర దోచుకున్న డబ్బు అదంతా మొత్తం ఓటేసేటప్పుడు మటుకు ఒక్కసారి ఆలోచించి ఓటు చేయమని చెప్తా ఉన్నా నేను. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. అలాగే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, మామూలుగా మనకు పరిచయ కార్యక్రమాన్ని పెట్టుకున్న కార్యక్రమం ఇది. తెలుగుదేశం పార్టీ కుటుంబం పరిచయ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకొని నేను. తర్వాత మనం రాబోయే కాలంలో ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మన ఎంపీ అభ్యర్థి సౌమ్యులు, సోదర సమానులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గానికి ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఆయన పెట్టిన వాటర్ ప్లాంట్స్ మీకు కనపడతా ఉంటే ఎక్కడ చూసుకున్నా కూడా అదే వాటర్ ప్లాంట్లు ఎన్టీఆర్ సుజల పథకం కింద మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజున ఎక్కడున్నాయి కమ్మ చెట్లు? చెట్లు చుట్టూ కనీసం మెయింటెనెన్స్ తీసుకునే బాధ్యత కూడా లేదు. అది గవర్నమెంట్ సొత్తు కాదా? అదే ఒక వాటర్ ప్లాంట్ కట్టడం.